ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియమైనటువంటి నా ప్రియ దైవజనులకి క్రీస్తు యేసు రక్తం చేత విమోచించబడినటువంటి పరిశుద్ధ సంఘమునకు ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట మన కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా మీకు శుభములు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమకాండంలో నుండి ఈ రోజున మనం ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిర్గమకాండం 3:10 రాయబడినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను, ఇజ్రాయిలులైన నా ప్రజలను నీ ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలని నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దేవుడు మోషేతో మాట్లాడుతున్న సందర్భం. దేవుడు అంటున్నాడు మోషేతో, కాగా రమ్ము, నేను నిన్ను ఐగుప్తుకు పంపిస్తాను, ఫరో యొద్దకు పంపిస్తున్నాను, ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజలను నువ్వు తీసుకొని వెళ్ళాలి, తోడుకొని పోవాలి. ఎక్కడికి అనంటే ఆ పైవచనాలు అంటాడు దేవుడు, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూచాను, వారి మొరలు నేను విన్నాను, వారి దుఃఖాలు నాకు తెలిసే ఉన్నాయి, కాగా నేను వారిని విడిపించడానికి పౌలుతేనే ప్రవహించు దేశమునికి వారిని నడిపించడానికి దిగివచ్చున్నాను అని మోషేతో చెప్పి 10 అంటున్నాడు, నీవు వారిని తోడుకొని పోవాలి, ఐగుప్తులో ఉన్న నా ఇజ్రాయిలులైన నా ప్రజలను నువ్వు తోడుకొని పోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ వచనాలు అనాదిగా మనం చాలా సందర్భాల్లో వింటున్నాం, చదువుతూ ఉన్నాం. ఈ రోజున నాకు కలిగినటువంటి ఆలోచన ఏంటంటే, దేవుడు ఐగుప్తులో నుండి తన ప్రజల్ని విడిపించి పౌలు తేనె ప్రవహించి దేశానికి తీసుకుని వెళ్లాల్సినటువంటి ఆ ఆలోచన, దాని వెనక ఉన్నటువంటి సంభవాలు ఏంటి అని నేను ఆలోచించాను. ప్రభు సన్నిధిలో వాటి విషయమే నేను ధ్యానించినప్పుడు ఐగుప్తును గురించిన కొన్ని మాటలు దేవుని లేఖనాల్లో మనకు స్పష్టంగా ప్రత్యక్షపరచబడుతున్నాయి. వాటిని ఈరోజున మనం ధ్యానించబోతున్నాం. ఎందుకు దేవుడు ఐగుప్తులో ఉండి ఇజ్రాయిల్ని తీసుకొని కనానుకు చేరుస్తున్నాడు, ఐగుప్తులో ఉన్న పరిస్థితులు ఏంటి అని మనం గమనించినప్పుడు, ఇజ్రాయిళ్ళు ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత యోసేపు అందరికంటే ముందుగా వెళ్ళాడు. యోసేపు ఆ యొక్క ఫరో యొక్క కళ యొక్క భావాన్ని చెప్పిన తర్వాత ఆ దేశంలో ఫరోకు తండ్రిగాను, అలాగే వారి ఇంటి వారికి ఏలికగాను, దేశానికి ప్రభువుగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఆ కాలంలో దేవుడు కనానులో ఉన్న యాకోబుకు కూడా ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడకు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళు, నేను మళ్ళా నిన్ను కనానికి రప్పిస్తాను అని చెప్పి వారి ఇంటి వారితో కూడా కలిసి దేవుడు యాకోబును ఐగుప్తుకు పంపించాడు. 72 ఐగుప్తులకు వచ్చారు. ఐగుప్తులకు వచ్చిన తర్వాత వారు క్రమక్రమేపి బాగా అభివృద్ధి చెందారు. ఆశీర్వాదకరంగా వారి కుటుంబాలు దేవుని యొక్క వాగ్దాన ప్రకారంగా, దేవుడు అబ్రహాం ఇస్సాక్ యాకోబులతో చెప్పినటువంటి వాగ్దాన ప్రకారంగా ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర ధరిలో ఉన్నటువంటి ఇసుక రేణుల వలె దేవుడు వారిని విస్తరపరిచాడు. ఎప్పుడైతే వారు విస్తరపరచబడ్డారో, వారు విస్తరించబడిన తర్వాత వారి విషయంలో ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో అనగా యోసేపును ఎరగనటువంటి ఒక రాజు వచ్చిన తర్వాత ఈ యొక్క ఇజ్రాయిలుల విషయంలో వారు కుయుక్తి పడటం ప్రారంభించారు. వారు కుయుక్తిగా ఇజ్రాయిల్ ఎడల కపటమైన ఆలోచనలు చేయడం ప్రారంభించారు. వారు తమలో తాము మాట్లాడుకొని ఇజ్రాయిల్లో మగపిల్లలుగా పుట్టిన వారందరినీ నైలు నదిలో పడేయించి చంపించేసేసి ఆడపిల్లల్ని మాత్రమే బ్రతకనిచ్చారు. కారణం ఏంటంటే వారికి కలిగినటువంటి దుర్యాలోచన, వీరు ఒకవేళ యుద్ధాలు జరిగినప్పుడు మన శత్రువులతో కలుసుకొని మనకు మన దేశం నుంచి వీరు వెళ్ళిపోతారేమో, కాబట్టి వీరి ఎడల మనం కుయుక్తిగా ప్రవర్తిద్దాం అని ఇజ్రాయిల్ ఎడల కుయుక్తిగా ప్రవర్తించడం ప్రారంభించారు. ఆ ఐగుప్తును ఏలుబడి చేస్తున్నటువంటి ఫరో ఇజ్రాయిల్ని ఏం చేస్తే అంటే,
క్రమక్రమంగా వారి మీద వెట్టి చాకిరి పెట్టడం మోయటం ప్రారంభించాడు. అనగా వారిని ఒక విధంగా ఆ దేశంలోకి వీరు బానిసలుగా వెళ్ళలేదు, కానీ ఆ దేశంలో వీరు బానిసలైపోయారు. ఫరో వారిని ఆ విధంగా వారి మీద వెట్టి చాకిరీ చేయించి అధికారులు నియమించి ఇజ్రాయిల్ను ఆ విధంగా లోపరిచాడు. ఇజ్రాయిల్ ఆ విధంగా ఫరోకి దాసులుగా మార్చబడ్డారు. అందుకని వాక్యం ఈ విధంగా చెబుతుంది, దాసుల గృహం అయినటువంటి ఐగుప్తులో నుండి. ఎందుకు దేవుడు ఐగుప్తులో నుంచి ఇజ్రాయిల్ని విడిపించాడంటే, ఆ యొక్క ఉద్దేశంలో మొదటిది ఏంటంటే, తన ప్రజలను తాను వాగ్దానం చేసిన తన స్నేహితులైనటువంటి అబ్రహాం ఇస్సాకు యాకోబుల యొక్క సంతానం ఐగుప్తులో ఉన్నంత కాలం మంచిగా ఉన్నంత వరకు దేవుడు మంచిగానే గమనించాడు. కానీ ఎప్పుడైతే ఐగుప్తులు వీరిని బానిసలుగా మార్చారో అప్పుడు దేవునికి బాధ కలిగింది. ఆ బానిసలో బానిస బ్రతుకు బ్రతుకుతున్నటువంటి ఇజ్రాయిళ్ళు దేవునికి మొరపెట్టినటువంటి సందర్భంలో దేవుడు అబ్రహాం ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణాన్ని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించాలన్న ఆలోచన కలిగింది. ఆ యొక్క ఐగుప్తు వారి జీవితాలకి ఎలాంటి అనుభవాలలో వారిని నడిపించింది అని అన్నప్పుడు మొదటిగా మనం చూస్తున్నాం, ఐగుప్తు అనేది వారికి ఒక బానిస లేక దాసుల గృహముగా మార్చబడినట్లుగా నిర్గమకాండం 13:3 మనం చదవగలుగుతున్నాం. చదువుకున్నాం, మోషే ప్రజలతో ఇట్లా, నేను మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకునండి. ఐగుప్తును దేనితో పోలుస్తున్నారు ఇక్కడ అంటే, దాసుల గృహముగా, దాస గృహమైనటువంటి ఐగుప్తు అని దేవుని యొక్క లేఖనం చెప్తుంది. ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది, ద ల్యాండ్ ఆఫ్ స్లావరీ బాండేజ్ అని రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజున మనం గమనించాలి, ఇజ్రాయిళ్ళు ఐగుప్తు నుంచి వెలుపలికి రావడానికి మొదటి కారణం ఐగుప్తు వారికి ఎలా ఉందంటే, ఐగుప్తులో వారు భయంకరమైనటువంటి బాధలు, దాస గృహమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని వారు అనుభవించడం ప్రారంభించారు. దాసుల గృహమైనటువంటి ఐగుప్తు అని రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అంటే స్వతంత్రులుగా వెళ్ళినటువంటి ఈ ఇజ్రాయిలు ఇప్పుడు అక్కడ విస్తరించబడిన తర్వాత వారి జీవితంలో వారు బానిస బ్రతుకు బ్రతకడం ప్రారంభించారు. మనందరికీ తెలిసిన విషయమే, బానిసలుగా కొనిపోబడిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో దేవుని లేఖనాల్లో కూడా మనం గమనిస్తున్నాం. బానిస అన్నటువంటి సమయంలో అతడు తనకంతటా తానుగా శ్వాసించడానికి కూడా వీలులేని రీతిలో వారి జీవితాలు నలపబడుతూ ఉంటాయి. ఇప్పటికీ కూడా మన దేశంలో నుండి, మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా అనేకులు ఇతర దేశాలకి ఉద్యోగాల నిమిత్తమై వెళ్తున్నారు. ఇక్కడి నుంచి మంచి మంచి ఉద్యోగాలన్నీ చెప్పి ఇక్కడి నుంచి ఆ యొక్క ఏజెంట్లు తీసుకొని వెళ్తున్నారు. కానీ అవతలకి తీసుకొని వెళ్ళిన తర్వాత కొన్ని అరబ్ కంట్రీస్లో, ప్రాముఖ్యంగా ఎక్కువగా అరబ్ కంట్రీస్లోనే వాళ్ళని బానిసలుగా అమ్మేస్తున్నారు. చాలామంది చాలా వీడియోల్ని మనం చూస్తున్నాం, వారు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు పెట్టుకొని మన రాష్ట్ర నాయకులకి, తెలంగాణలో ఉన్న రాష్ట్ర నాయకులకి మొరపెట్టుకున్న విషయాలు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారు, బానిసులుగా ఉన్నటువంటి ఇజ్రాయిల్ జీవితంలో వీరు కూర్చోవడానికైనా, వీరు తినడానికైనా, వీరు బ్రతకడానికైనా, వీరు జీవించడానికైనా, కన్న పిల్లల్ని వారు బ్రతికించుకోవడానికైనా సరే వారి జీవితంలో ఏమి లేకుండా పోయింది. అందుకని ఇజ్రాయిల్కు పుట్టినటువంటి పిల్లల్ని తీసుకెళ్ళి నైలు నదిలో పడేస్తున్న మౌరు మాట్లాడిన పరిస్థితి, భయంకరమైనటువంటి అనుభవాలు. నిర్గమకాండం 6:6 దేవుని యొక్క లేఖనం, దేవుడు ఇజ్రాయిల్తో ఈ విధంగా చెప్తున్నాడు. కాబట్టి నీవు ఇజ్రాయిల్తో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించి వారి దాస్యత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేసుకొని మీకు దేవుని ఉందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తున్నాం దేవుని యొక్క బాధ, హృదయ వేదన కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. మిమ్మల్ని ఐగుప్తులు ఈ విధంగా మీ యొక్క భుజముల మీద బరువులు మోయించారు కదా, ఐగుప్తు యొక్క కాడి, ఇనప కాడి అని కూడా రాయబడింది.
ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో గమనించినప్పుడు ఆధ్యాత్మికంగా ఈ యొక్క ఐగుప్తు అనేది ఆ రోజుల్లో వాస్తవికమైన ఐగుప్తును మనం చూస్తున్నాం. ఆధ్యాత్మికంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ లోకము అన్నటువంటి ఈ ఐగుప్తు లేక ఈ యొక్క సాతాను ఏలుబడి చేస్తున్నటువంటి ఈ లోకంలో జనులను ప్రతి వ్యక్తిని కుల మత వర్ణ వర్గ భాష ప్రాంత భేదాలు లేకుండా ఆయా ప్రాంతాల్లో ఆయా యొక్క కుటుంబాల్లో ఆయా భాషలు మాట్లాడుతున్న వ్యక్తులందరినీ కూడా సాధ్యమైనంత వరకు భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషిని కూడా సాతానుడు ఈ విధంగా తనకు బానిసగా చేసుకుంటున్నాడు. వాడి మీద వాడి యొక్క కాడిని ప్రజల మీద మోపుతున్నాడు. ఇనప కాడి అని వ్రాయబడింది, సంకెళ్ళు అని వ్రాయబడి ఉంది, బంధించబడినటువంటి బంధకాలు అని మనం చూస్తున్నాం, మోపినటువంటి కాడిని అని దేవుని యొక్క లేఖనం, బరువులు క్రింద మీరు నలపబడుతున్నారు అన్న విషయాలు, ఇట్లాది ఇవన్నీ కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజున మనం గమనించాల్సినటువంటి దేవుని యొక్క లేఖన భాగంలో దేవుడు ఐగుప్తులో నుంచి ఇజ్రాయెల్ని విడిపించాలన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఐగుప్తు వారికి ఎలా ఉందంటే ఒక బానిస బ్రతుకులాగా ఉంది. స్వతంత్రులతో స్వేచ్ఛమైనటువంటి జీవితాన్ని దేవుని బిడ్డలుగా ఉండవలసినటువంటి దేవుని పోలుకలో సృజించబడినటువంటి ఆ యొక్క మానవుని యొక్క జీవితం ఇప్పుడు సాతాను చేతిలో బందీగా మార్చబడింది. అందుకని దేవుని యొక్క లేఖనం అంటుంది గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తున్నాం, క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, మిమ్మల్ని ఈ బానిసంలో నుంచి క్రీస్తు ఈ యొక్క పాపపు సంఖ్యలో నుంచి మిమ్మల్ని విడిపించి. గలతీకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ స్వాతంత్రం దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని వ్రాయబడింది. అంటే మానవుని యొక్క జీవితం ఎంత భయానకమైన పరిస్థితిలో ఉందో లేఖనాలు మనకు తేటగా చెప్తున్నాయి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అక్షర సంబంధంగా ఆనాడు ఇజ్రాయిళ్ళు ఆ బానిస బ్రతుకులో ఆ యొక్క ఫరో యొక్క దాస్యపు నీడలో ఆ బలమైనటువంటి ఆ బరువుల క్రింద వారు నలపబడ్డారు. ఈ రోజున మనం గమనించినప్పుడు ప్రతి వ్యక్తి కూడా లోక సంబంధమైనటువంటి జీవితంలో అనేక విధమైనటువంటి వ్యసనాల చేత అనేక విధమైనటువంటి పాపాల చేత ఆ వ్యక్తి యొక్క జీవితం నలిపించబడుతూ ఉంది. అందుకనే దేవుడు ఈ విధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని చూచి ఆయన అంటున్నాడు, ఈ యొక్క స్వాతంత్రం మీకు అనుగ్రహించుచున్నాను. మోషేను ఇజ్రాయెల్ ఎదుగు పంపి వారిని విడిపించడానికి ప్రయత్నం చేసినట్లుగానే తండ్రి అయిన దేవుడు యెషయాను ఈ 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు పంపి మానవుని యొక్క ప్రతి పాప శాపం నుండి విడిపించడానికి ఆయన త్యాగం చేసుకొని ఆయన యొక్క త్యాగం ద్వారా మానవుని జీవితం విమోచించబడుతుంది. సో మొదటిగా ఐగుప్తులో నుండి ఎందుకు ఇజ్రాయెల్ని దేవుడు వెలుపలికి రప్పించాలని ఆశపడ్డాడంటే ఆ ఐగుప్తు అనేది తన ప్రజలకు ఎలా ఉందన్నో వాక్యంలో మనం చూసాం, దాసుల గృహంగా ఉంది అని. బానిస బ్రతుకులో వారు బ్రతుకుతూ ఉన్నారు, స్వతంత్రత లేదు. కూర్చోవాలన్నా లేవాలన్నా ఇక ఏది చేయాలన్నా సరే ఆ పై అధికారుల యొక్క మాటకు లోబడే జీవితాలు కొనసాగాలి. అది ఒక బానిస బ్రతుకు. ఆ విధమైనటువంటి బ్రతుకు నుంచి ఆ ఇజ్రాయెల్ని విడిపించినట్లుగానే ఈ రోజుల్లో కూడా చాలామంది పాపం సంబంధమైనటువంటి జీవితంలో పాపమునకు నాయకుడైనటువంటి సాతాను యొక్క ఏలుబడిలో వారి జీవితాలు కట్టబడినవి. వారు దాంట్లో నలిగిపోతున్నారు, విడిపించబడాలని ఆశపడుతున్నారు కానీ విడుదల పొందలేనటువంటి పరిస్థితి. అందుకని దావీదు పౌలు కూడా అంటాడు, అయ్యో నేను ఎట్టి దౌర్భాగ్యం కలిగినటువంటి వాడును, ఇట్టి మరణకరమునకు మరణకరమైన జీవితం నుండి శాపకరమైనటువంటి ఈ బ్రతుకు నుండి నన్ను ఎవడు విడిపించగలడని ఆయన తన యొక్క లేఖనాల్లో చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజున నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఇంకా పాపపు సంఖ్యలలో ఉన్నావా, పాపపు కాడి నీ మీద మోయబడి ఉందా? ఈ రోజున మనం గమనిస్తున్నాం, పశువుకి ఒక కాడి పశువు మీద పెట్టి పశువుకి కాడి కట్టిన తర్వాత ఆ యొక్క సర్దిగాడు పశువు మీద కాడి విప్పదీసేంత వరకు
ఆ కాడి వాటి భుజముల మీద ఒక వాటి మెడ మీద మోపబడి ఉన్నట్లుగానే సాతాను యొక్క కాడి పెట్టబడిందే కానీ పొరపాటున సాతాను ఏ వ్యక్తి మీద నుండి కూడా కాడిని సత్వగా అతను తీలేడు. ఆ విడిపించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తే. నువ్వు ఏ పాపంలో ఏ శాపంలో నువ్వు ఉన్నావో వాటి నుంచి విడిపించడానికి ఎదుగు యేసయ్య నీ మీద ప్రేమ కలిగిన వాడై ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయనకు ప్రార్థన చేయగలిగితే నీ యొక్క పాపపు స్థితి సాతాను కట్టెల నుండి సాతాను బంధకాల నుంచి ఆయన నిన్ను విడిపించునుగాక. ఆమెన్, హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినప్పుడు దేవుడు ఇజ్రాయేలును ఐగుప్తుల నుంచి వెళ్ళిపోయినలకి రప్పించడానికి కారణమేంటో దావీదు మోషే ద్వారా మనం చదవగలుగుతున్న ఒక వాక్యాన్ని ద్వితీయోపదేశ కాండం 4:20 రాయబడినటువంటి వాక్యాన్ని మనం చదువుతున్నాం. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జన్మగా ఉండుడికై ఐగుప్తు దేశముల నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించాను. ఐగుప్తు ఎలా ఉంది అంటే దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది, తన ప్రజలని ఇజ్రాయేలుకు ఇనుప కొలిమిలాగా ఉంది. ఎంత వేడిగా ఉంటుంది ఇనుప కొలిమి. ప్రభు యొక్క మహా ఉచితమైన కృపచేత మన దైవజ్యం లేసన్న గారు 2001 నన్ను బిలాయ్ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో ఉన్నటువంటి బిలాయ్ ప్రాంతానికి పంపించాడు. ఆ బిలాయ్ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఉంది, ఆసియాలోనే అతిపెద్దది, రెండవది. మొదటిది రష్యాలో ఉంది, రెండవది మన దేశంలో, ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంటు బిలాయ్ స్టీల్ ప్లాంట్. ఆ ప్రాంతంలో సేవ చేయడానికి నన్ను పంపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల ద్వారా స్టీల్ ప్లాంట్లో నేను చూడడానికి వెళ్ళాను. స్టీల్ ప్లాంట్లో అక్కడ ఎలాగా ఇనుము ఉత్పత్తి అవుతుందో చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది నాకు చెప్పారు, అక్కడ ఆ ప్రాంతాలన్నీ చూపిస్తూ ఇక్కడిక్కడిక్కడ ఇలా ఇలా తయారవుతుందని. మొట్టమొదటిగా మమ్మల్ని తీసుకెళ్లారు ఎక్కడైతే ఇనుప బాయిలర్ కొలిమి ఉందో, ఐరన్ బాయిలర్ అనమాట, ఇనుప కొలిమి. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా దూరం నుండి మేము దాన్ని చూసాం. వాళ్ళు చెప్పారు, అక్కడ ఇంజనీర్ గారు చెప్పిన మాట ఏంటంటే ఇందులో ఇంచుమించు 1300 డిగ్రీల సెల్సియస్ వేడిమి ఉంటుందట. 1300 మనం ఈ యొక్క ఎండాకాలంలో మన దేశంలో 45, 50, 52 వస్తేనే 52 డిగ్రీలు ఉంటేనే ఎంతో అల్లాడిపోతున్నాం కదా. ఆ బాయిలర్లో ఇంచుమించు 1300 డిగ్రీలు అంత వేడిమి ఉంటుంది. ఆ యొక్క బాయిలర్లకు ఇనుప రాళ్ళు, ఇనుప ఖనిజం, ముడి ఖనిజం, ఇనపరాయి, బొగ్గు, మ్యాంగనీసు, కొంచెం ఆ కెమికల్స్ అన్నీ కూడా పంపి అది బాగా మరగబెడతారు. అవన్నీ కూడా తమ యొక్క స్వభావాలని విడిచి ఇనుప నీరుగా మారిపోతుంది. ఆ ఇనుప నీరు దాంట్లో నుంచి బాయిలర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని ముద్దలు ముద్దలుగా తయారు చేయటం, ఆ తర్వాత ఏ ఏ యొక్క షేపులో కావాలో మళ్ళీ దాన్ని విడివిడిగా విడివిడిగా ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క విధం అది నడిపించబడుతుంది. ప్రియులారు, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగాను, ఈ ఇనుప నీరు చూసి భయంకరంగా ఉందండి, ఎర్రగా నీళ్లు, మన నీళ్లు ఎలాగ ఉంటుందో ఇనుప నీరు కూడా అలాగే ఉంది. నేను అన్నాను, ఇక్కడ ఒకవేళ ఇటువంటి విషయాల్లో మనుషులు పడితే పరిస్థితి ఏంటి. వాళ్ళు అన్నారు, ఏముందండి మన బాండిల్లో నూనె కాగుతున్నప్పుడు నీళ్లు ఇట్లా చల్లినప్పుడు ఎలా చిటపట వస్తుందో అలాగా మానవుడు పడితే, మనిషి పడితే అలాగ చిటపడే శబ్దం వస్తుంది. పొరపాటున అతడు ఏమై ఉన్నాడో చివరికి బోన్స్ కాదు కదా, వెంట్రుకలు సైతం ఆనవాళ్ళు దొరకనే దొరకదు. అంత ఇనుప వేడిమి కొలిమి అంత భయంకరమైనది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఐగుప్తును కూడా దేవుడు తన ప్రజల విషయంలో ఎలా చూస్తున్నాడంటే ఇనుప కొలిమి అని అంచున్నాడు. ఎంత భయానకమైనటువంటి పరిస్థితి వేడో ఒకసారి ఆలోచించాడు. ప్రియులారా గమనించాలి, ఇనుప కొలిమిగా ఉన్నందువలనే ఎటుపోయినా శ్రమే, ఏం చేస్తున్నా శ్రమే, భయంకరమైనటువంటి కాడిని ఇజ్రాయేళ్ళు మీద ఆ ఐగుప్తులకు ఆ యొక్క ఫరోకి కలిగినటువంటి ఆలోచన చేత వారి మీద మోపారు. అదే సమయంలో వారికి రోజురోజుకి ఐగుప్తు అనేది ఎలాగ మారిందని దేవుని వాక్యం దావీదు మోషే చెప్తున్నాడంటే ఇనుప కొలిమిలాగా మారిపోయింది. సహోదరులారా, ఈ రోజున కూడా కొన్ని కుటుంబాల్లో ఇనుప కొలిమి లాంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు. పేరుకు క్రైస్తవులు అయి ఉన్నప్పటికీ కూడా కొన్ని కుటుంబాల్లో భయంకరమైనటువంటి బాధలు, వేదనలు అనుభవిస్తున్నారు. పిల్లలే తల్లిదండ్రులకి కంటిలో శూలాలుగా మార్చబడతారు, ముళ్ళలాగా మార్చబడుతున్నారు, ప్రక్కలో బల్లెలాగా తయారవుతున్నారు,
కొంతమంది తల్లిదండ్రులకి పిల్లలు వేదనను పుట్టిస్తుండగా కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల ద్వారా వేదన పొందుతూ ఉన్నారు. అన్నదమ్ముళ్ళు అక్కచెల్లెళ్ళ ద్వారా ఒకరి ద్వారా ఒకరు ఒకరి ద్వారా ఒకరు భయంకరమైనటువంటి ఆ ఆవేదనలు కన్నీళ్లతో నింపబడినటువంటి జీవితం ఎప్పుడు చూసినా శోధన. భర్త ద్వారా భార్యకు, భార్య ద్వారా భర్తకు భయంకరమైనటువంటి వ్యాధులను అనుభవిస్తున్నారు. కొంతమంది చూడండి గయాలి లాగా ఒక విషయం పట్టుకున్నారంటే ఇక దాన్ని లాగుతూనే ఉంటారు, సనుగుతూనే ఉంటారు. ఇక దాన్ని బాగా దాన్ని ఒక పరిస్థితులు ఈ కుటుంబంలో ఎంత అలజోడిగా మారిపోతుందంటే ఇనప కొలిమిలాగా ఉంటుంది. ఆ వేడిమి, ఆ వేదన, ఆ దుఃఖం తట్టుకోలేనటువంటి రీతిలో ఉంటుంది. భర్త టార్చర్స్ అయినా, భార్య టార్చర్స్ అయినా, అలాగే పిల్లలు తల్లిదండ్రులకు పెట్టే టార్చర్స్ అయినా, భయంకరమైనటువంటి పరిస్థితులు. దేవుని యొక్క ఉద్దేశం ఈ రోజున అక్షర సంబంధమైనటువంటి ఇనప కొలిమైన ఐగుప్తు మనకు లేకపోయినా ఆత్మ సంబంధంగా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి గడియ, ప్రతి నిమిషం, ప్రతి యొక్క ఆ యొక్క క్షణము నీ వ్యక్తిగత జీవితంలో ఇనప కొలిమిలాగా ఆవేదనతో ఉన్నావేమో, నీ మూలుగులు, నీ వేదన దేవుడు విన్నాడు. భయపడొద్దు. దేవుడు ఆ రోజున ఇజ్రాయిల్కి విమోచకుడిని అనుగ్రహించినట్లుగానే ఈ రోజును కూడా మన కొరకు విమోచకుడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయన నామములో మనం ప్రార్థన చేసినప్పుడు నిత్యముగా నీ యొక్క ఇనప కొలిమి లాంటి అనుభవాల్లో నుండి, నీ కన్నీళ్ళు, దుఃఖం, వేదన నుండి నువ్వు బయటికి తీయడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. నీ జీవితాన్ని అలాగా విడిపిస్తాడు. రాజైన దావీదు తన కీర్తనలో ఈ మాట అంటున్నాడు, ఇరుకులో ఉన్నాను నేను, ఇరుకునందుని నేను మొరపెట్టగా ఆయన నన్ను విశాల స్థలం అందుంచి నాకు ఉత్తరమిచ్చునని కీర్తన గ్రంథంలో రాయబడి. దేవుని పిల్లలారా, ఈరోజున నీ భారం ఏదైనా సరే, నీ ఆవేదన ఏదైనా సరే, నిత్యముగా విమోచకుడు నిన్ను విడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. మూడవదిగా మనం చదువుకుందాం లేవీకాండంలో దావీదు మోషే ద్వారా లేవీకాండంలో ప్రభు చెప్తున్నటువంటి మాటను 18వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారములు చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారములు చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు ఐగుప్తులో నుండి ఇజ్రాయిల్ని వెలుపలికి రప్పించడానికి ఉన్న మూడవ కారణం ఏంటంటే ఆ దేశముల యొక్క ఆచారాలు ఉన్నాయే, ఆ ఆచారాలను బట్టి దేవునికి బాధ కలిగింది, ఆ ఆచారాలను బట్టి దేవునికి ఆవేదన కలిగింది, ఆ ఆచారాలను బట్టి దేవుడు తన ప్రజలకు కూడా ఈయన ఇప్పుడు చెప్తున్నాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, సూచనలు చేస్తున్నాడు. మీరు ఐగుప్తు దేశ ఆచారాలను చొప్పున మీరు జీవించకూడదు, నడవకూడదు అని. ఏంటి ఐగుప్తుల యొక్క ఆచారాలు అని అంటే, ఐగుప్తు యొక్క ఆచారాలు, అలాగే మీరు వెళ్ళబోతున్నటువంటి కనాను దేశస్తుల ఆచారాలు ఇలాగ ఉన్నాయని ఆయన ముందుగానే చెప్తున్నాడు ఇజ్రాయిల్కి. ముందుగానే ఐగుప్తులో ఉన్నటువంటి కాలం మీకు తెలుసు, వాళ్ళ దేశ ఆచారాలు మీకు తెలుసు, అలాగే కనానులోకి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నాను, ఆ కనాను యొక్క దేశ ప్రజల యొక్క ఆచారాలను కూడా మీరు చేయకూడదు అని అంటారు. ఏంటి ఆ యొక్క ఐగుప్తుల యొక్క ఆచారాలు, లేక కనానులో ఉన్న 7 జాతుల ఆచారాలు ఏంటంటే, అక్కడ బిగినింగ్ చేస్తున్నాడు. ఈ 18వ అధ్యాయం కానీ, లేవీకాండం 20వ అధ్యాయం కానీ మీరు ఈ 2 అధ్యాయాలు చూడండి, భయంకరమైనటువంటి విషయాల్ని అక్కడ దేవుడు గ్రంథస్థం చేయించాడు. ఇజ్రాయిల్కి ముందుగానే సూచనలు చెప్తున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని కనానులోకి తీసుకొని వెళ్ళబోతున్నాను, ఎందుకో తెలుసా, ఐగుప్తుల యొక్క ఆచారాల నుంచి నేను మిమ్మల్ని విడిపించి, ఆచార బ్రతుకులో నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తున్నాను. వాటి ఐగుప్తుల యొక్క ఆచారాలు కానీ కనానులకి వెళ్ళబోతున్న ఆ దేశ ప్రజల యొక్క ఆచారాలు మీరు చేయకూడదు. మొట్టమొదటిగా ఎక్కడి నుంచి ప్రారంభిస్తుందంటే, అక్కడ గమనించినప్పుడు ఈ 18వ అధ్యాయం 20వ అధ్యాయంలో భయంకరమైన విషయాల్ని మనం చూస్తున్నాం. దేవుడు అంటున్నాడు ఇజ్రాయేలుతో, మీలో ఎవడైనా సరే తన తండ్రి భార్య యొక్క మానాచ్ఛాదనం తీయకూడదు, అంటే తన తల్లిని ఎవడు కూడా
సమీపించకూడదు, అలాగే తన యొక్క పినతల్లిని సమీపించకూడదు, అలాగే చెల్లిని కానీ, అలాగే తన యొక్క సహోదరుని భార్యని కానీ, లేకపోతే తన చెల్లిని కానీ, తన యొక్క చిన్నాన్న పెద్దనాన్న పిల్లల్ని కానీ, ఇలాగా అక్రమ సంబంధం, అపవిత్రమైనటువంటి క్రమరహితమైనటువంటి జీవితాల్ని ఆయన ముందుగా హెచ్చరిస్తున్నాడు. క్రమరహితమైనటువంటి పద్ధతుల్ని వాళ్ళకి ఏంటంటే క్రమరహితమైన జీవితం. గతంలో నేను చెప్పాను ఏంటంటే నాకు తెలిసిన విషయం నేను మీకు చెప్తున్నాను. ఈ రష్యాలో జరిగిన విషయం నేను న్యూస్లో చదివాను. ఒక ఇద్దరు భార్యాభర్తలు వారికి వివాహమైన తర్వాత కుటుంబ జీవితంలో వారికి సంతానం కలగలేదు. ఆ కారణంగా వారు కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకొని పెంచారు. పెంచిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ ఇద్దరు భార్యాభర్తలకి ఏదో సమస్య వచ్చింది. ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళది అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే, తాను ఎవరినైతే పెంచిందో పెంచిన అబ్బాయినే తను వివాహం చేసుకున్నది. చూడండి, తను గర్భం ధరించి బిడ్డకు జన్మనిచ్చి కొడుకుగా అబ్బాయిని ఒకవేళ పెంచకపోయినా తను తల్లిగా బిడ్డని పెంచింది కదా. పెంచిన ఆ కుమారుని, ఆ అబ్బాయిని తనకు కుమారుడిగా భావించవలసినటువంటి స్త్రీ, కానీ ఆ అబ్బాయినే తను పెళ్లి చేసుకున్నది. ఎంత భయానకమైన విషయాలు ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయి. ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయి. దేవుడు హెచ్చరిస్తున్నాడు, కడుగా ఉన్నటువంటి బహిష్ఠురాలైనటువంటి స్త్రీని ముట్టకూడదు. ఆ రోజులు వాళ్ళు చేశారు ఆ విధంగా, బహిష్ఠురాల్ని కలవటం, శారీరకంగా ఆ సంభోగాన్ని చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయటం బాధాకరమైన విషయాలు, భయంకరమైనటువంటి అవమానాలు ఆ రోజుల్లో జరిగాయి. ఈ రోజుల్లో కూడా అటువంటి క్రియలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజులు అటువంటి మనస్తత్వంతో కొంతమంది జీవిస్తున్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, ఐగుప్తు దేశ ఆచారాలు ఉన్నాయే, అవి భయంకరమైన ఆచారాలు, క్రమరహితమైనటువంటి ఆచారాలు. లోకంలో ఉన్న ఆచారాలు ఎలాంటివంటే ఇంత భయంకరమైనవి, క్రమం లేదు, అపవిత్రమైన ఆచారాలు, సిగ్గు తెచ్చుకునే సిగ్గుపడే ఆచారాలు, వావి వరసలు ఎరగనటువంటి పశువు యొక్క ప్రవర్తన, అంత భయంకరమైనటువంటి ఆచారాలను గురించి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఐగుప్తులో ఉన్న ఆచారాలు కానీ వెళ్ళబోతున్న కనానులో ఉన్న ఆచారాలను గురించి కూడా ముందుగానే ఆయన హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క వ్యక్తిగత జీవితంలో, ఈ రోజున మన జీవితంలో ఏ విధమైన స్వభావము, ఏ విధమైన క్రమ జీవితముతో మనం కొనసాగుతున్నాం? అపవిత్రమైన అక్రమ సంబంధాలు, పేరుకి అన్న చెల్లెలు వరుసలే, పేరుకి వదిన భర్తి వరుసలే, పేరుకి మర్దలు బావగారు వరుసలే, కానీ అక్రమ సంబంధాలు తెలియ ఒకరికి తెలియకుండా ఒకరికి, ఒకరికి తెలియకుండా ఒకరికి, రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి జీవితాలు. దేవుడు వాటిని సహించలేకనే తనకు ప్రజలుగా, తన సొత్తుగా భావించుకున్న తన ప్రజల్ని తాను ప్రత్యేకించుచు ఉన్నాడు. ఆచారాల మధ్యలో నుండి వారిని వెలుపలికి తీసుకొని రావాలని. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, దేవుడు తన సొత్తుగా మార్చుకునే ప్రజలనంటే ఏదో ఒక కులాన్ని కాదండి, ఏదో ఒక ప్రాంతాన్ని కాదండి, ఏదో ఒక దేశాన్ని కాదండి, ఏదో ఒక భాష మాట్లాడే ప్రజల్ని కాదండి. యావత్తు ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఆయన యొక్క బిడ్డలే, ఆయన ద్వారా నిర్మించబడిన వారే. ఇప్పుడు ఎవరైతే ఆయన స్వరం విని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన కట్టడులు, ఆయన న్యాయ విధులు అనుసరించి నడవడానికి ప్రయత్నం చేసి శిరస్సు వంచుతారో వారిని ఈ విధమైన ఆచారాల నుండి బయటికి రావాలని కోరుకుంటున్నాడు. దేవుని యొక్క లేఖనం క్రొత్త నిబంధనలో కూడా ఆ విషయమై తేటగా చెప్తుంది. దైవజనుడు పౌలు రోమిలికి రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయం నుండి మనం గమనిస్తున్నాం. మొదటి అధ్యాయంలో 22వ వచనం చూడండి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను, క్షయమగు మనుషులకు, పశువుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను
పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రహుడై ఉన్నాడు. ఆమెన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మం విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషుడితో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకనీడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ చూడండి ఎంత చక్కగా దేవుని యొక్క లేఖనంలో రాయబడింది. అందుకని మనం గమనించాలి, దేవుని యొక్క లేఖనంలో ఆ యొక్క ఐగుప్తు యొక్క దేశ ఆచారాలు ఈ రోజుల్లో కూడా గమనిస్తున్నాం. యావత్తు దేశంలోనే కాదు, ప్రపంచమంతా కూడా ఈ సంస్కృతికి అలవాటు పడిపోయారు. మగోళ్ళకు మగోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఆడోళ్ళకి ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. వీరేమైనా హిజ్రాల నపుంసుక లాంటి కాదు, వీళ్ళు ఇదో రకమైనటువంటి దురాత్మ ప్రేరితులు. దురాత్మ వారిని ఆవరించిన కారణం చేత పురుషుడు పురుషుడే పాపం చేసుకుంటున్నారు, స్త్రీ స్త్రీ పాపం చేసుకుంటున్నారు. ఎంతో భయానకమైన విషయాలు ఇంటర్నెట్లో ఈ రోజున విరివిగా కనబడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ అవాచ్యమైనది చేయడానికి వారి యొక్క జీవితాలకి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవునికి వారు చోటు ఇయ నొల్లకపోయిరు గనుక దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడని రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజున బిడలు బిడలు అని చెప్పుకుంటూ కూడా, నా ఆత్మీయ బిడలు అని చెప్పుకుంటూ ఆ పిల్లలతో పాపం చేసేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? ఆ రోజున లోతు తనకు తెలియకుండానే తన పిల్లలు ద్రాక్షరసం తాగించి మత్తుడైపోయిన తర్వాత అతనితో పాపం చేశారని, ఆ పాపం పాపమేని దేవుడు వారిని హెచ్చరించాడని, దేవుడు వారిని శపించాడని, దేవుని యొక్క సన్నిధిలోకి వారు చేర్చబడకూడదని వాక్యం తేటగా స్పష్టంగా చెబుతుంది. కానీ ఈ రోజున దేవుని ఎరగని అన్యులు కూడా ఆ లోతు విషయమై పాయింట్అవుట్ చేసుకుంటూ వెళ్తున్నారు. దేవునికి క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారు ఈ రోజున వాటిని ఎత్తి చూపుతున్నారు. అదే సమయంలో ఈ రోజున దేవుని పేరు పెట్టుకొని కొంతమంది ఇలా చేస్తున్నారు. పూజారులుగా ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఇలా చేస్తున్నారు. స్వాములుగా ఉన్నవాళ్ళు, మన దేశంలో ఎన్ని స్వాములు, ఎంతమంది స్వాముల జీవితాలు బయటపడలేదు. క్రైస్తవుల్లో ఉన్నారు, క్రైస్తవేతరుల్లో కూడా ఉన్నారు. పాపం చేయడానికి వారి జీవితాలకి దేవుని మహిమపరచినందువలన, వారి జీవితాల్లో భ్రష్ట మనసు కలిగినందువలన వారు చేస్తున్నది వాళ్ళకి తప్పుగా అనిపించలేదు. పైపెచ్చు ఇలా చేయటం దేవునికి లీలలో అని చెప్పుకుంటున్నారు. పైపెచ్చు ఇలా చేస్తే దేవుడు సంతోషిస్తాడని, మన దేవుళ్ళు ఇలా చేయటంలో ఆనందిస్తారని దేవుళ్ళు కూడా ఆపాదిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజున మన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఐగుప్తులో ఇజ్రాయిల్ని అక్షర సంబంధంగా విడిపించినట్లుగానే మనల్ని కూడా ఈ భూ సంబంధమైన స్వభావం నుంచి విడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఈ ఐగుప్తులో ఉన్నటువంటి స్వభావము భయంకరమైనటువంటి స్వభావం. వారి ఆచారాలు కామయుక్తమైన ఆచారాలు, భయంకరమైనటువంటి చిన్నలు పెద్దలు తేడా లేదు, స్త్రీ పురుషులని తేడా లేదు, భయంకరమైనటువంటి అనుభవాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ విధమైన ఆచారాల్లో ఉన్నావు, ఏ విధమైనటువంటి క్రమాల్లో ఉన్నావు? చూడండి, దేశ ఆచారాలు, దేశ క్రమం. పూర్వంలో ఒక మాట రాయబడిన మాట, వినబడిన మాట ఏంటంటే, తాగనివాడు పొగ తాగనివాడు దున్నపోతా అని అన్నాడంట. పొగ తాగినవాడు దున్నపోతే పుడతాడు అని చెప్పి అదొక ఆచారం, లోక సంబంధమైన ఆచారం. మందు తాగబోతే అదొక ఆచారం, ఒరి ఇట్ట ఇట్టోడు ఇక్కడ ఉంటాడా, ఇటువంటి వెర్రోడు అని తాగునోడిని వెర్రోడుగా చూస్తున్నారు. మందు తాగకపోయినా, సిగరెట్ తాగకపోయినా, చుట్ట బీడి తాగకపోయినా, ప్యాకెట్ ఆడకపోయినా, లేకుంటే లంచం తీసుకోకపోయినా, లేకుంటే అబద్ధం చెప్పకపోతే అబ్బో చాలా భక్తుడే, ఇంత తోడు ఉంటాడు, అబద్ధాలు చెప్పకుండా ఎవడు బతుకుతున్నాడు ఈ రోజున, లంచం తీసుకోకుండా ఏ ఆఫీసులో వర్క్ జరుగుతుంది ఈ రోజున అని చెప్పేవాళ్ళు లేకపోలేదు.
సహోదరులారా, దేవుడు ఈ ఆచారాలలో ఈ విధమైనటువంటి క్రమాల్లో నుండి నిన్ను విడిపించాలనేదే ఆయన ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఆ రోజున వారిని విడిపించినట్లుగానే ఈ రోజున కూడా నిన్ను ఆయన విడిపిస్తాడు. నీ మనస్సులో ఆయనకు చోటిస్తే భ్రష్ట హృదయం నుండి, భ్రష్ట ఆచారాల నుండి నీ జీవితం, నీ కుటుంబం విడిపించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. నాలుగవదిగా మనం గమనిద్దాం, ద్వితీయోపదేశ కాండం 7:17 దావీదు మోషే చెప్తున్నటువంటి మాటలను మనం చదువుదాం. యెహోవా నీ యొద్దు నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారి మీదకే వాటిని పంపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు ఐగుప్తులో నుంచి ఇజ్రాయేల్ని వెలుపలికి తీసుకొని రావడానికి మూలమైనటువంటి విషయం నాలుగవదిగా, ఐగుప్తులో కఠినమైన క్షయవ్యాధులు ఉన్నాయి. ఎందుచేతనంటే ఐగుప్తులో ఈ విధమైన ఆచారాలు ఉన్నాయి, ఈ విధమైనటువంటి స్వభావాలు ఉన్నాయి, ఈ విధమైన క్రమరహితమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అందువలన వీటి యొక్క పర్యవసానమే, వీటి ముగింపే ఘోరమైన కఠినమైన క్షయవ్యాధులు. ఐగుప్తులో నీ వెరిగిన్న ఐగుప్తులోని క్షయవ్యాధులన్నింటినీ ఆయన నీకు దూరపరుస్తాడు అని అంటున్నాడు ఇక్కడ. కానీ ఇక్కడ మనం గమనించే మూలం ఏంటంటే, ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేల్ యొక్క జీవితాల్లో వారు అనుభవించారు, వారు చూశారు. అందుకని అంటాడు మోషే, నీవు ఎరిగి ఉన్నావు ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులు. ఎంత భయంకరమైన క్షయవ్యాధులు అండి, కుదరజాలని రోగం అని రాయబడింది. నీ యొక్క లోపల ఉన్న పేగులు ఊడిపడిపోతాయి అని రాయబడింది. ఒకనొక సమయంలో ఒక వ్యక్తికి ఆ విధంగా కడుపులో ఉన్నటువంటి పేగులు రోగం వచ్చి ఊడిపడిపోయాయి అని రాయబడింది. పాదములో భయంకరమైనటువంటి జబ్బు పుట్టింది అని ఒక రాజు గురించి రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజున మనం గమనించాల్సినటువంటి దేవుని యొక్క లేఖన భాగంలో ఐగుప్తులో క్షయమైన రోగాలు ఎలాంటివంటే కఠినమైన క్షయమైన రోగాలు, కఠిన క్షయ వ్యాధులన్నిటి నుంచి ఆయన నిన్ను విడిపించడానికే ఐగుప్తుల నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజున మనం గమనించాలి, మన వ్యక్తిగత జీవితంలో మనము ఏ విధమైనటువంటి రోగాలతో నడిపించబడుతున్నామో. కొంతమంది చాలా భయంకరమైనటువంటి దీర్ఘ వ్యాధులతో కొనసాగుతూనే ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది క్రైస్తవులు కూడా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో జీవితాంతం వరకు కూడా ఆ రోగాలతో సతమతో వస్తున్నారు. కొంతమందికి అయితే పితృల పారంపర్యమైనటువంటి ఆచారాలను బట్టి వస్తున్నాయి, కొంతమంది వారి యొక్క స్వకృతము ద్వారా దాన్ని తీసుకొచ్చుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని ఉద్దేశంలో ఇజ్రాయేలు ఐగుప్తుల నుంచి విడిపించబడడానికి మూలం ఏంటంటే, నా ప్రజలకి నన్ను విశ్వసించి నా యొక్క ఆజ్ఞలను కట్టడలను గాయకొనుచున్నటువంటి నా ప్రజలు, నా యొక్క రక్తము చేత విమోచించబడినటువంటి నా జనాంగము ఈ కఠినమైనటువంటి కఠోరమైనటువంటి ఆ యొక్క క్షయవ్యాధుల్లో నలిగిపోవడం నాకు ఇష్టం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఈ మధ్య నేను ఒక దైవజనుడు చెప్తున్నటువంటి సాక్ష్యాన్ని విన్నాను. ఆ దైవజనుడు చెప్పాడు, ఒక అతనికి 74 వయసు అంట. ఆ 74 వయసు అతను హాస్పిటల్లో, ఒక టీబీ హాస్పిటల్లోకి ఆయనకి రోగం వచ్చి అక్కడికి వెళ్ళటం జరిగింది. హాస్పిటల్లో చూపించుకోవడానికి పేరు మోసినటువంటి గొప్ప డాక్టర్ ఆ యొక్క రోగిని చూచాడు. ఇంచుమించు 20 పాటు ఆ రోగిని పరీక్షించాడు. పరీక్షించిన తర్వాత ఇక ఆ రోగి బాగుపడడు అని చెప్పి నిర్ధారణకు వచ్చేసాడట ఈ డాక్టర్ గారు. డాక్టర్ అనుకున్నాడు ఇక వీడికి జీవితం అయిపోయిందని చెప్పి. ఆ యొక్క హాస్పిటల్లో ఉన్న ఒక క్రమం, ఆ అలవాటు ఏంటంటే, ఇక కుదరజాలని రోగంతో ఇతడు మరణిస్తాడు అని అన్నప్పుడు అతనికి ఒక గ్రీన్ ఒక పరుపు, ఒకటి గ్రీన్ పరుపు ఒకటి వేసేస్తారట. ఆ పచ్చ పరుపు ఒకటి వేసేస్తే అప్పుడు అనుకోవాలి ఇక వీడు ఇక జీవితం ఇంకా ముగించబడిన క్షణాలు దగ్గర పడ్డాయి అని చెప్పి. ఇక ఇతన్ని కూడా ఆ డాక్టరు అక్కడున్న నర్సులతో వాళ్ళతో చెప్పేశారు ఇతని పరిస్థితి అయిపోయింది అని. ఆ రోజు ఆ డాక్టర్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలంగా ఆ యొక్క వ్యక్తి ఉన్నటువంటి ఎదురు వార్డులోకి, ఎదురుగా ఉన్నటువంటి ఆ మంచం దగ్గరికి ఒక అతను
పేషెంట్ని పరామర్శించడానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఈ రోగి నెమ్మదిగా లేచి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చూసి అడిగాడంట, అయ్యా నీ సంఖలో ఉన్నది ఏంది అని. నీ సంఖలో ఉన్నది ఏంది అని ఆయన అడిగితే, నా సంఖలో ఉండేది బైబుల్ అని అని అన్నారంట. అయ్యా ఒకసారి ఇస్తావా, నేను చాలా కాలమైందండి బైబుల్ చదివి అని చెప్పి ఒకసారి అడిగితేనే బైబుల్ ఇచ్చాడట. ఆయన తీయటం బైబుల్ తీయగానే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక వాక్యం బయలుదేరింది. అతను కనబడింది వాక్యం. ఆ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నీకు నువ్వు భయపడవద్దు, నువ్వు చావవు అని రాయబడిందట. ఆ రెఫరెన్స్ ఇస్తున్నాను, దయచేసి మీరు కూడా చూడండి. న్యాయాధిపతుల గ్రంథంలో ఆ మాట రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథం 6:23 యెహోవా నీకు సమాధానం, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చాను. నువ్వు చావవు అని దేవుడు సెలవిచ్చాడు. అక్కడ రాయబడినటువంటి ఇన్సిడెంట్ అది గిద్యోనుతో చెప్పింది. కానీ ఈయన ఈ రోగి తను బైబిల్ తీయగానే ఆ వాక్యం అది కనపడింది. ఆ ఒక్క మాట చదివాడు, ఇక బైబిల్ మూసేసి ఆయన గారికి ఇచ్చేసి వచ్చి తన బెడ్ మీద కూర్చొని, దేవా నువ్వు నీకు స్తోత్రం, నువ్వు నాతో మాట్లాడేసావు, నేను చావనయ్యా అని చెప్పి విశ్వాసంతో ఇతను నింపబడిపోయాడు. ఎప్పుడైతే ఇతను ఆ విధంగా వాక్యం ఆ వాక్యం మాత్రమే చేతబట్టుకొని ధైర్యం తెచ్చుకొని ఇతను ప్రార్థన చేసుకోవటం ప్రారంభించాడు. ఆ రాత్రి పడుకున్నాడు. ఉదయం లేవగానే మళ్ళా రౌండ్స్కి వచ్చారు డాక్టర్ గారు. ఈ రోగి దగ్గరకు వచ్చి రోగికి సంబంధించినటువంటి ఆ షీట్ అంతా తీసుకొని చూస్తున్నాడు, రోగిని పరీక్షించాడు. ఈ డాక్టర్కి ఏం అర్థం కాలేదు. ఏంటంటే ఇతను ఏ కారణంతో ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడో ఆ రోగ సంబంధమైనటువంటి తాలూకు ముందు రిపోర్ట్కి ఈ రోగిని పరీక్షించినప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి తేడానే లేకుండా పోయింది. కారణం ఏంటంటే ఈ వ్యక్తిలో ఆ రోగాలు ఏది కూడా లేదు, క్షయ రోగాలు ఏమి కూడా లేవు. ఇతను ఆరోగ్యవంతుడిగా కనబడుతున్నాడు డాక్టర్ ఎదుటి నిలబడి. ఈ డాక్టర్కి అర్థం కాలేదు, ఎలా సాధ్యం, ఎలా అయింది, నిన్నటి దినం రిపోర్ట్లేమో ఇతను చచ్చిపోతాడని, ఈ రోజుకేమో అద్భుతం జరిగింది. ఏమైందని అంటే ఈయన చెప్పాడట, నేను ఎదురుగా ఒక పాస్టర్ గారు వచ్చారు, ఆయన దగ్గర బైబిల్ తీసుకొని నేను తెరవగానే, నీకు సమాధానం, భయపడవద్దు, నువ్వు చావవని వాక్యం వచ్చింది, నేను విశ్వసించాను, తద్వారా నా జీవితంలో ఈ పరిస్థితిని దేవుడు కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఆయనందు విశ్వాసం ఉంచినప్పుడు నిత్యముగా ఐగుప్తులో ఉన్న క్షయ రోగాలు నీకు రానికుండా నిన్ను ద్వేషించుచున్న వారి మీదకి వాటిని ఆయన పంపిస్తానని అంటున్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈరోజున నువ్వు ఏ భయంకరమైన రోగంలో ఉన్నా సరే, ఒకవేళ కరోనా నిన్ను అంటినా సరే, తెగులు నిన్ను అంటినా సరే, భయపడుకు, దేవుడు నిన్ను రక్షించుడుకు నీకు తోడై ఉన్నాడు, నీకు సమాధానం కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు నా దేవుని యొక్క సన్నిధిలో నుండి నీకు ఇవ్వబడుతున్నటువంటి ఆయన వర్తమానం, నువ్వు ఇప్పటి వరకు మూలిగిపోతున్నావు కదా, నలిగిపోతున్నావు కదా, బాధపడుతున్నావు కదా, ఎంతో కన్నీళ్లు విడుస్తున్నావు కదా, నిశ్చయముగా ఈ రోగము, ఈ స్థితిని పగవాడి కూడా రాకూడదని నువ్వు అనుకుంటున్నావు కదా, దేవుడు నీ మొర విన్నాడు. నీ యొక్క స్థితి నుంచి, నీ వ్యాధి నుండి ఆయన నీకు విడుదల అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని సేవకుడిగా నేను నిజం చెప్తున్నాను, నిన్ను స్వస్థపరచు దేవుని కరుణహస్తం ఇప్పుడే నీ మీదకి చాపబడునుగాక. హల్లెలూయా. దేవుని శక్తితో నువ్వు విడుదల పొందుకో. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. అద్భుతమైన రీతిలో దేవుడు నీకు కార్యములు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమెన్, హల్లెలూయా. దేవుని సేవకుడిగా నా జీవితంలో నేను అనేకమైన విషయాల్ని సాక్ష్యంగా కూడా చెప్పగలుగుతున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎంతోమంది కుదరజాలని రోగములతో, డాక్టర్ల ద్వారా బాగుపడరని చెప్పబడినటువంటి రోగాలతో ఈ కర్మెల్ రివైవల్ మినిస్ట్రీ ఈ పరిచర్యలోకి వచ్చి ప్రార్థన చేయించుకొని ఎంతోమంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది దూర ప్రాంతాల నుండి ఫోన్ చేసి, అయ్యా పాస్టర్ గారు, ఇదిగో ఈ పరిస్థితిలో ఉన్నాం మేము, రేపు కరోనా టెస్ట్కి వెళ్ళబోతున్నాం, దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి. రాత్రి వేళ ప్రార్థన చేయించుకున్నారు, ఉదయం వెళ్ళి కరోనా టెస్ట్కి వెళితే కరోనా లేదు, నీకు నెగిటివ్ అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చారు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే మన ప్రభుని ఏసయ్యా ప్రేమ కలిగిన దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు. ఐగుప్తు యొక్క కఠినమైన క్షయ రోగాలు నీ మీదుగా రాకుండా ఆయన నిన్ను తప్పించునుగాక. ఆమెన్. ఒకవేళ నువ్వు ఆ రోగాల మధ్యలో వెళుతున్నావంటే, ఇదిగో కరుణ కలిగిన దేవుని కరుణాహస్తం
నిన్ను ముట్టి స్వస్థపరచునుగాక, ఆయన గాలిలో ఉండి నీకు స్వస్థత కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆలోచించండి, దేవుడు ఇజ్రాయిల్ని ఐగుప్తులో నుంచి వెలుపలికి రప్పించిన కారణం ఐదవదిగా మనం గమనించినప్పుడు నిర్గమకాండం 13:16 ఈ మాట రాయబడింది. దయచేసి మనం చదువుకుందాం. మీరు కూడా మీ బైబిల్లో తీసి చదవాలని ప్రేమతో కోరుకుంటున్నాను. చూడండి, 13:16 దేవుడు ఏమంటున్నాడు చూడండి. బాహుబలము చేత యెహోవా మనల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక సంగతిని నీ చేతి మీద సూచనగాను నీ కనుల మధ్య లాలాట పత్రికగాను ఉండవలెనని చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు బాహుబలము చేత ఐగుప్తులో నుంచి మనల్ని బయటికి రప్పించాడు. గమనించండి, ఇక్కడ చదవబడినటువంటి ఈ వాక్యంలో మోషే దావీదు ఏమంటున్నాడంటే, దేవుని బాహుబలము చేత నీవు ఐగుప్తుల నుంచి బయటికి తీసుకురాబడుతున్నావు అని. అంటే ఒక సాధారణమైన వ్యక్తి చేతిలో నుండి ఎక్కువైన బలమైన బాహువు చేత, అలాంటి బలమైన అధికమైన బలము చేత విడిపించవలసిన అవసరం ఉందండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఒక వ్యక్తితో పోట్లాడుతున్నాను అనుకుందాం. ఆ వ్యక్తి చేతుల నుంచి నా అంతట నేనుగా విడిపించుకోగలిగినప్పుడు నాకు ఇంకొకరి సహాయం అవసరం లేదు కదా. ఆ వ్యక్తి చేతుల నుంచి నేను విడుదల పొందలేని పక్షంలో నాకు వేరే వారి సహాయం అవసరం. ఆ విధంగానే ఒక యొక్క వ్యక్తి యొక్క జీవితంలో ఆధ్యాత్మికంగా సాతాను యొక్క చేతుల్లో నుంచి విడిపించబడాలంటే నీ అంతటా నీ బలము నీ శక్తి చాలదు గనుక సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన దిగి వచ్చి తన బాహువు చేత ఐగుప్తు యొక్క బలములో నుండి నిన్ను విడిపిస్తున్నాడు. ఐగుప్తు యొక్క శక్తిలో నుండి, ఐగుప్తు యొక్క బలములో నుండి నిన్ను విడిపించడానికి సర్వశక్తి కలిగిన దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనం యోహోను 4:4 మనం చదివినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు శక్తిమంతుడు, బలవంతుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజున మన వ్యక్తిగత జీవితంలో గమనించాలి, లోకంలో ఉన్న ఐగుప్తు లేక సాతాను యొక్క ప్రాంతము, సాతాను యొక్క కాలము, సాతాను యొక్క వశంలో ఉన్నటువంటి భూమి, సాతాను కూడా తన చేతిలో ఉన్నటువంటి వారిని సులభంగా వారికే వారు తప్పించుకొని వెళ్ళేటట్లుగా వదలడు. అంటే వాడు కూడా ఒక విధమైనటువంటి ప్రభావం కలిగి ఉన్నాడు. అందుకని యేసయ్యతో సాతాను ఆ విధంగా ధైర్యంగా చెప్పగలిగాడు, ఈ లోక మహిమలన్నీ శక్తులన్నీ నా చేతిలో ఉన్నాయి, నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాడికి ఇవ్వగలుగుతాను, నువ్వు ఒకసారి నాకు సాష్టాంగ నమస్కారం చేయను అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అందువల్ల మనం గమనించాలి, దావీదు మోషే చెప్తున్నాడు, బాహుబలము చేత యెహోవా ఐగుప్తులో నుంచి మిమ్మల్ని వెలుపలికి రప్పించాడు. దాని ఉద్దేశం ఐగుప్తు కూడా హ్యావింగ్ సమ్ పవర్, ఈజిప్ట్ ఆల్సో హ్యావింగ్ సమ్ పవర్. ఓ ఐగుప్తులో కూడా ఒక బలం ఉంది, ఐగుప్తు యొక్క ఆ నడిపించే నాయకుడు యొక్క బలం ఉంది, ఐగుప్తులో ఉన్నటువంటి దేవతల బలాలు ఉన్నాయి, ఐగుప్తులో ఉన్నటువంటి మాతృయుల యొక్క బలాలు కూడా ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఫరో యొక్క బలము, ఫరో యొక్క రథముల యొక్క బలము, రౌతుల యొక్క బలము, గుర్రముల యొక్క బలము, అలాగే ఫరో దగ్గర మాంత్రికులు కూడా ఉన్నారు, మాంత్రికుల యొక్క బలము, ఫరో యొక్క ఐగుప్తు యొక్క దేవతలు కూడా ఉన్నాయి, ఆ దేవతల యొక్క బలము. ఫరో ఎదుట మోషే అహరోనులో అద్భుతాలు చేసినప్పుడు ఆ దేశ మాంత్రికులు కూడా ఫరో ఎదుట మోషే అహరోనులు చేసినట్లుగానే అద్భుతాలు చేశారు. సో కొద్దిగా వాళ్ళకు కూడా పవర్ ఉంది, వారికి కూడా బలం ఉంది, అధికారం ఉంది, శక్తులు ఉన్నాయి. దేవుని యొక్క లేఖనం ఇజ్రాయిల్ని ఐగుప్తులో నుంచి బయటికి రప్పించబడడానికి ఉన్న ముఖ్యమైన మూల కారణం ఏంటంటే, ఇదిగో ఐగుప్తులో ఉన్నటువంటి ఆ శక్తుల చేతిలో నుంచి దేవుడు తన ప్రజలను విడిపించడానికి సర్వశక్తి కలిగిన దేవుడిగా ఆయన బయటకు వచ్చాడు, ఆయన వారిని బయటకు తీసుకొచ్చాడు. సాధారణమైనటువంటి రీతిలో మోషే అహరోను వెళ్ళి ఫరో ఇజ్రాయిల్ని పోనిమ్మని మా ఇజ్రాయిల్ దేవుడని యెహోవా చెప్పాడు అని అంటేనే, అవునయ్యా అలాగయ్యా అలాగే తీసుకెళ్ళండి అయ్యా అని అన్నాడా ఫరో? అలా అనలేదు. యెహోవా ఎవడు? నేను ఇజ్రాయిల్ని పోనివ్వను, నేను ఐగుప్తులోని ఇజ్రాయిల్ని నేను పంపను,
యెహోవానే నేరుగును యెహోవా ఎవడు అంటూ ఆయన ప్రశ్నించాడు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలుగా కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి వెళ్తూ కూడా ఐగుప్తు యొక్క బలాన్ని ఆధారం చేసుకుంటున్నారండి. ఏమండి మన పిల్లలకి వివాహం చేయాలంటే ఎప్పుడు చేస్తున్నాం మనం? ఈ మధ్యకాలంలో ఒక అతను నాకు పరిచయస్తుడు, అతనితో నేను మాట్లాడుతున్న ఒక హైందవుడు. అతనితో మాట్లాడుతుంటే ఏంటి సార్ ఈ మధ్య చాలా కనబడలేదు, బిజీగా ఉన్నారంటే, అవునండి మా బామ్మడిది పెళ్ళండి అని అన్నాడు. ఏమండి ఇప్పుడే చేయాలా, ఇంత కరోనా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కదా అంటే, ఆయన చెప్పాడు ఈ 2 నెలల్లోనే అండి మంచి ముహూర్తాలు ఉన్నాయి, లేకపోతే ఈ ఈ 2 నెలలు దాటిన తర్వాత ఇక చాలా కాలం వరకు ముహూర్తాలు లేవండి అని అన్నాడు. నాకు ఆశ్చర్యం ఏంటండి, ఆ కాలంలోనే కొంతమంది క్రైస్తవులు కూడా వారి యొక్క పిల్లల వివాహాలు జరుపుతున్నారు, ఆవేశపడిపోయారు, ఓ త్వర త్వరగా జరపడానికి ఆ కాలంలోనే నిర్ణయించుకున్నారు. ఎందుకని అంటే వీళ్ళు కూడా వాళ్ళకిలాగే వెళ్ళి ఆ యొక్క అయ్యగారుల దగ్గర మంచి దినాలు మంచి ముహూర్తాలు వాటి ప్రభావాలు నక్షత్రాలు రాశులు అన్నీ కలిసి వస్తున్నాయా, ఈ విధంగా కలిసి వచ్చినప్పుడు చేస్తున్నటువంటి వివాహాలు నిలబడతాయని మూఢనమ్మకం వాళ్ళకుంటే దేవుని ఎరిగిన ప్రజలు కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఉండటం దుఃఖకరమైన విషయం. ఒక విధంగా సిగ్గుచేటు కదా, క్రైస్తవుడిగా ఉన్న మనం అన్యుల ఆచారాలలాగా దేవుణ్ణి ఎరగని వారి యొక్క ఆ యొక్క పద్ధతులు వాటి యొక్క ప్రభావాల మీద మన మనసు ఉంచుటమేంటి? పండుకునేటప్పుడు కూడా కొంతమందికి డౌట్, ఎట్ట తిరిగి పడుకోవాలి, తూర్పు వైపు తల పెట్టుకోవాలా పడమర వైపు తల పెట్టుకోవాలా, ఉత్తరం వైపు పెట్టాలా లేకుంటే దక్షిణ వైపు పెట్టాలా, ఎటువైపు పెట్టాలో అర్థం కావట్లేదు వీళ్ళకి, ఎటువైపు పడుకోవాలో అర్థం కాదు కొంతమందికి, రకరకాలుగా ఇప్పుడు ఉంగరాలలో ఏ విధమైన రాయలు వేసుకోవాలి, నీ యొక్క నక్షత్రం ఏ జాతకంలో ఉంది, నువ్వు ఏ నెలలో పుట్టావో చెప్పు, నీ స్వభావం ఏంటో చెప్తా, ఇలాగ రకరకాలైనటువంటి పద్ధతులు బలాలు వాటి యొక్క సూచనలు కొన్ని నక్షత్ర రాశుల యొక్క బలాలు వాటి మీద అన్యులకు ఉన్నటువంటి ఆ నమ్మకాలు ఈరోజున దేవుని బిడ్డల్లో కూడా కొనసాగటం బాధాకరమైన విషయం. సహోదరి సహోదరుడా, నీ వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఐగుప్తుని లోకంలో నుండి నిన్ను ఆయన ఎందుకు వెలుపలికి రప్పించాలని ఆశపడుతున్నా అంటే నీవు ఆ సాతాను యొక్క ప్రభావంలో నశించిపోతావు, సాతాను యొక్క బంధకాల్లో నువ్వు నలిగిపోతావు. అందుకే నిన్ను ఆ ఐగుప్తు యొక్క సాతాను యొక్క బంధకాల నుంచి నిన్ను విడిపించడానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడిగా మన మధ్యగానే దిగి వచ్చాడు. కనుక నీ వ్యక్తిగత జీవితాన్ని ఆయనకు అప్పగించుకొని నువ్వు ముందుకు సాగాలి. దేవుడు నిన్ను 5వదిగా ఐగుప్తులో నుంచి ఎందుకు వెలుపలికి రప్పిస్తున్నాడంటే ఐగుప్తు యొక్క ప్రభావంలో నుంచి ఆయన బాహుబలమును చాపి ఆయన నిన్ను బయటకు తీసుకొస్తున్నాడు. చాచిన తన బాహువు చేత ఐగుప్తులో ఆయన సూచక్రియలు మహత్కర్యలు అద్భుతాలు చేసి ఐగుప్తు యొక్క దేవతలకు ఆయన తీర్పు తీర్చి ఇజ్రాయేలును తన ప్రజల్ని ఆయన వెలుపలికి రప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడు మోషే లేవీ కాండంలో ఆయన మాట చెప్తున్నాడు. 19వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. న్యాయమైన త్రాసు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకు ఉండవలను. నేను ఐగుప్తు దేశముల నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. న్యాయమైన గుండు, న్యాయమైన త్రాసు, న్యాయమైన పడి ఇవన్నీ ఉండాలి మీకు అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు అనిపించినటువంటి ఉద్దేశం ఏంటంటే ఐగుప్తులో న్యాయము లేదు, న్యాయమైన త్రాసు లేదు, న్యాయమైన గుండు లేదు, న్యాయమైనటువంటి పడి లేదు, న్యాయమైనటువంటి ఆ పద్ధతులు క్రమాలు లేవు. గనుకనే దేవుడు అంటాడు మీకు న్యాయమైన ఉండాలి. నేను మిమ్మల్ని ఐగుప్తుల నుంచి వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవా నేనే అని అంటున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎంతగా స్పష్టంగా ఆయన ఆదేశాలు జారీ చేశాడో ఆలోచించండి. ఐగుప్తులకి ఒక రకంగాను ఇజ్రాయేల్కి ఒక రకంగా ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి న్యాయాలు, న్యాయ వ్యవస్థ. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారు, ఈ రోజుల్లో మన దేశంలో కూడా గమనించండి, కొందరికి ఒక రకమైనటువంటి న్యాయ వ్యవస్థ, కొందరికి ఒక విధమైన న్యాయ వ్యవస్థ. అనగారిన ప్రజలకి, డబ్బు లేని వాళ్ళకి, అండదండలు లేని వాళ్ళకి,
రాజకీయమైనటువంటి పలుకుబడి లేని వాళ్ళకి ఒక విధమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. అన్ని అండదండలో ఉన్న వాళ్ళకేమో ఒక విధమైన వ్యవస్థ ఉంటుంది. ఎన్నో భయంకరమైనటువంటి కేసుల్ని మనం ఈ రోజున చూస్తున్నాం. ఈ దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గమనిస్తున్నాం, భయంకరమైనటువంటి రాజకీయ ప్రత్యర్థుల మధ్యలో జరుగుతున్న విభేదాలు చూస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క బలం పొందినప్పుడు వాళ్ళు ప్రవర్తిస్తున్న ప్రవర్తనలు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు న్యాయమైన త్రాసు, న్యాయమైనటువంటి పడి, న్యాయమైన గుండ్లు, న్యాయమైనటువంటి తూము మీకు ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఐగుప్తులో నుంచి నేను విడిపించాను అంటే ఇజ్రాయెల్ ఐగుప్తులో ఉన్నప్పుడు చూశారు, వాళ్ళకేమో ఒక రకమైనటువంటి క్రమాలు, ఇజ్రాయెల్కేమో ఒక రకమైన క్రమాలు. వాళ్ళోడని అనుకుంటే చట్టం తన చట్టం అయిపోతుంది. సాధారణంగా అందరికి ప్రజల మీదకి వచ్చేటప్పటికేమో చట్టం ఎవరికి చట్టం కాదు, కానీ చట్టానికి ఎవరు అతీతులు కాదని చెప్పుకునే ఈ లోకంలోనే కొంతమంది దగ్గరకు వచ్చినప్పుడు చట్టం తమ వారి వర్గం అయిపోతుంది, తమ చట్టం అయిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవునికి అది అసహ్యము. న్యాయమైన త్రాసు ఉండాలి, న్యాయమైన గుండు ఉండాలి. దేవుని యొక్క లేఖనంలో మనం ఒక విషయాన్ని ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను, ఆలోచించండి. ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి కొంతమంది రాళ్ళు చేత పట్టుకొని ఒక స్త్రీని పరిగెత్తుకుంటే తీసుకొని వచ్చారు ఆయన దగ్గరికి. ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎదుట నిలబడి ఆ స్త్రీ, వారు, ప్రభు వాళ్ళు ముగ్గురు ఉన్నాగా ఆ యొక్క వచ్చినటువంటి వ్యక్తులందరూ యేసు ప్రభుతో అంటున్న మాట ఏంటంటే, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా మేము ఏమైనా చూచాం, ఈమెను పట్టుకున్నాం. మోషే మాకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఈ మాట రాయబడింది, వ్యభిచారం చేత ఏ స్త్రీ అయితే పట్టుబడుతుందో, వ్యభిచారం చేస్తున్న స్త్రీని రాళ్లతో కొట్టి చంపండి అని మోషే పితృడు మాకు క్రమాన్ని ఆజ్ఞనిచ్చాడు, నువ్వేం చెప్తావు అని. ఎస్సే ఏం చెప్పాలి ఇప్పుడు? ఆయన మీద నేరం మోపడాలని వీళ్ళు చూస్తున్నారు. పాపం చేస్తూ పప్పు పట్టబడినటువంటి స్త్రీ అక్కడ ఉంది. ప్రభు మౌనంగా కిందకి తల ఉంచుకొని ఏదో రాస్తున్నాడని రాయబడింది బైబిల్లో. వీరు ఆగటంలా రెట్టింపు చేయటం ప్రారంభించారు, రెట్టించారు మళ్ళా మాటని. ప్రభు వాడు తర్వాత అన్నారు, వీళ్ళు ఎవడో పాపం చేయలేదో వాడు రాయేయండి. ఇక్కడ నేను ప్రభు కంటే గొప్పని కాదు, నాకు వచ్చిన ఆలోచన నేను మీతో పంచుకుంటున్నాను. ఈ యొక్క స్త్రీని తరుముకొని వచ్చినటువంటి పురుషులు చెప్పిన మాట ఏంటంటే, ఈమె వ్యభిచారము చేస్తుండగా ఈమెను మేము పట్టుకున్నాము అని అన్నారు కదా. దేవుని బిడ్డలారా, అక్కడ ఆలోచించండి, ఒక స్త్రీ తనంతటి తానుగా తనకు తానుగా ఒక్కతే వ్యభిచారం ఎట్లా చేసుకుంటుంది? ఆమెతో ఉండవలసినట్టు ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎక్కడా? ఆమెతో ఉన్న పురుషుడేడి? ఆ పురుషుడు కనపడలా, ఆ పురుషుని కూడా వెంట పెట్టుకొని రావాలిగా వీళ్ళు. వీళ్ళు ఆ పురుషుణ్ణి వెంట పెట్టుకొని రాలేదు, ఈ స్త్రీని మాత్రం వెంట పెట్టుకొని వచ్చారు. తరుముకుంటా వచ్చారు ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపడానికి. ఈ రోజుల్లో కూడా మన దేశంలో అనేక రాష్ట్రాల్లో మ్యాన్ హ్యాండ్లింగ్ జరుగుతుంది. చివరికి పోలీసు వాళ్ళు కూడా బూట్ కాలుతో అంటున్నారు దళితులని. వాళ్ళకి ఎవరు లేరు కదా. అలాగే కొన్ని రాష్ట్రాల్లో దళితులకి ఏం చేసినా ఏ పలుకుబడి కలిగినటువంటి ఆ అధికారులు నడిపి ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమంది ఎన్ని భయంకరమైన కార్యాలు చేసినా అడిగే దిక్కు లేదు, అడిగే దిక్కు లేదు. కానీ దేవునికి ఆ విషయాల్ని ఆయన సహించేటువంటి మనస్సు లేదు. అందుకే ఆయన కోపంతో చెప్తున్నాడు, ఖండితంగా చెప్తున్నాడు, మీకు న్యాయమైన త్రాసు ఉండాలి, న్యాయమైన పడి ఉండాలి, న్యాయమైన గుండ్లు ఉండాలి. నీవు ఏ విధమైనటువంటి తీర్పు తీర్చినా అది నీకైనా సరే, నీ పొరుగువాడికైనా సరే, నీ గర్భాన పుట్టిన ఆ యొక్క బిడ్డకైనా సరే, లేకుంటే బీదవాడికైనా సరే, నీ దేశంలో ఉన్న పరదేశికైనా సరే, న్యాయం ఒకటే ఉండాలి. ఆ అన్యాయము ఐగుప్తులు ఏలుబడి చేస్తుంది, కనుకనే దేవుడు ఐగుప్తులో నుంచి వారిని విడిపించాడు. ఈరోజున మనం గమనించాలి, ఏ సమస్తలో కానీ, ఏ సంఘంలో కానీ, ఏ వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబంలో కానీ తారతమ్యంగా చూడకూడదు. మా వాడు చిన్నోడు, మా వాడు వాడు పెద్దోడు, వీడు చిన్నోడు, వీడు అట్టోటోడు అని పక్షపాతంగా చూడకూడదు. ఆ రోజుల్లో చూసేవాళ్ళు ఆ విధంగా. రెబెకా యాకోబును ప్రేమిస్తే ఏషావును ఇస్సాకు ప్రేమించాడు. ఇన్నది ఇద్దరే భార్యాభర్తలు వారికి కలిగింది ఇద్దరే.
ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పిల్లల్ని సమానంగా చూడొచ్చు కదా, చూడలేదు, చూడలేదు, అవిధమైనటువంటి మనస్తత్వం. కానీ దేవునికి అవిధి ఏమాత్రం కూడా ఆయనకి అంగీకారం అనేది కాదు. నువ్వు నీ పిల్లల్ని సమంగా చూడు, అందరినీ న్యాయంగా చూడు, అందరినీ ఒకే విధంగా దేవునికి అనుగ్రహించిన పిల్లలని చూడు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని న్యాయంగా చూడు, ప్రతి విశ్వాసిని న్యాయంగానే చూడు. నీ యొక్క వర్గానికి ఒక విధమైన వాక్యం, పరాయి వర్గానికి, నిన్ను ద్వేషించే వర్గానికి మరొక విధమైన వాక్యాన్ని చూపకు. నీ పొరపాట్లయితే కప్పిపుచ్చుకోకుండా, బయట వాళ్ళ పొరపాట్లయితే ఎత్తి చూపకుండా న్యాయంగా ప్రవర్తించడానికి సేవకులు ఖచ్చితంగా నిలబడాలి. చూస్తున్న దేవుడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు శోధింపకుండా మానడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకని దేవుడు ఐగుప్తులో నుండి ఇజ్రాయిల్ని వెలుపలికి రప్పించాడు. అక్కడ అవినీతి ఉంది, అసత్యమైన ప్రమాణాలు ఉన్నాయి, న్యాయమైన త్రాసులు అక్కడ లేవు, న్యాయమైనటువంటి కొల లేదు అక్కడ. చివరిగా మనం గమనించినప్పుడు దేవుడు ఐగుప్తుల నుండి ఇజ్రాయిల్ని వెలుపలికి రప్పించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పాలు తేనె ప్రవహించు రమ్యమైన దేశమునకు వారిని చేర్చాలని. తమ పితరులైన అబ్రహాం ఇస్సాకు యాకోబులు చేసినటువంటి వాగ్దానం, ఆ యొక్క పాలు తేనె ప్రవహించు దేశానికి వారిని నడిపించాలని. ప్రైజ్ ద లార్డ్. పాలు తేనె ప్రవహించు దేశంలోనికి వారిని నడిపించడానికి నేను దిగివచ్చాను అని దేవుడే సాక్షాత్తు ఆయనే సాక్ష్యం చెప్తున్నాడు, వాగ్దానం చేస్తూ నిలబడుతున్నాడు. నేను వారిని విడిపిస్తాను, వారిని నడిపిస్తాను, వారిని పాలు తేనె ప్రవహించు దేశానికి చేరుస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఈ భూమి మీద ఉండగానే ఈ విధమైనటువంటి స్వభావం నుంచి మనం విడిపించబడిన తర్వాత ఇదిగో మోక్షంలో మనం యుగ యుగాలు కన్నీళ్ళు దుఃఖం లేనటువంటి, ఆకలి దప్పులు లేనటువంటి, నింద అవమానాలు లేనటువంటి ఆ పరలోక రాజ్యంలో ప్రభుతో యుగ యుగాలు ఉంటాం. ఒకరోజు, రెండు రోజులు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కాదండి, అంతము లేని రాజ్యం, మహిమగలిగిన రాజ్యం. ఆ పరిశుద్ధునితో ఆ మహిమగల రాజ్యంలోకి మనం చేరాలంటే నిత్యముగా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఆలోచించు. దేవుని యొక్క లేఖనం మనకు తేటగా చెప్తుంది, దేవుని యొక్క వాక్యం మనతో ఇలా చెప్తుంది, ఈ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి ఈ 6 విధాలైనటువంటి స్వభావాల నుంచి, 6 విధాలైనటువంటి ప్రభావాల నుంచి, లక్షణాల నుంచి మనం విడిపించబడిన తర్వాతనే ప్రభువుతో మనం యుగ యుగాలు ఉండడానికి కొనుపోబడతాం. దేవునికి కృప, దేవుని యొక్క కృప మనకు ఆ విధంగా తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నువ్వు ఇంకా విడుదల పొందకపోతే, నువ్వు ఏ స్థితిలో, ఏ విధమైనటువంటి బంధకాల్లో ఉన్నావో దయచేసి నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేయి, పశ్చాత్తాపడు, ఉపవాసం ఉండు, దేవా నన్ను ఈ స్థితిలో నుంచి విడిపించండి అని నువ్వు ఆయన్ని వేడుకో. నిత్యముగా కృపా కనికరం కలిగిన దేవుడు నిన్ను ఆ విధంగా విడిపించి నీకు సహాయం చేసి నిత్యరాజ్యంలోకి, మోక్షంలోకి నిన్ను చేర్చునగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు, ఈ దినమందు మీ లేఖనాల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు, అందుకే స్తోత్రం. ప్రభువా, ఇజ్రాయిల్ ఐగుప్తుల నుంచి నువ్వు తోడుకొని పోవాలి అని మోషేతో చెప్పారు, కారణమేంటో మీరు మాకు వివరించారు. అయ్యా, ఐగుప్తు ఎలాంటిదో, ఐగుప్తు యొక్క ఆ యొక్క ప్రభావాలు ఎలాంటివో మీరు మాకు తేటపరిచారు. కనుక ప్రభువా, ఈ వర్తమానం విన్న నీ ప్రియబిడ్డల జీవితాల్లో ఎవరెవరు ఏ విధంగా ఇంకా బానిసలుగా ఉన్నారో, లేక ఇనుప కొలిమి లాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారో, లేక భయంకరమైనటువంటి నాయన అయ్యా దేశ ఆచారాల మధ్యలో నలిగిపోతున్నారో, లేకుంటే కఠినమైనటువంటి అయ్యా క్షయ రోగాలతో అల్లాడుతున్నారో, లేక ప్రభువా అయ్యా ఈ యొక్క లోక సంబంధమైనటువంటి నాయన ప్రభావాలతో నింపబడి నడిపించబడుతున్నారో, న్యాయమైన త్రాసు లేక జీవితాలను కొనసాగిస్తున్నారో, ఏ పరిస్థితుల్లో నీ బిడలు కొనసాగుతున్నారో మీరు ఎరిగిన దేవుడు గనుక అయ్యా వారు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా అయ్యా మీ సన్నిధిలో చేయబడుతున్న విన్నపాన్ని మీరు ఆలకించి అద్భుతం మీరు చేయుచున్న దేవుడు అయినందుకు స్తోత్రం. నాయన, నిన్నే కాదయ్యా, ఈరోజు కూడా మీరు అద్భుతాలు చేసే దేవుడు. ఈరోజే కాదయ్యా, రేపు కూడా మీరు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడైనందుకు స్తోత్రాలు. నిత్యముగా నాయన, మా పితృలను అక్షర సంబంధంగా ఐగుప్తుల నుంచి విడిపించినట్లుగానే ఆత్మ సంబంధంగా ఈ లోకంలో ఉన్నటువంటి సాతాన్ యొక్క ప్రభావాల నుండి, శక్తుల నుండి, అయ్యా ఐగుప్తు యొక్క బలము నుండి ఆయన మమ్మల్ని విడిపించి
నీ రాజ్య వారసులు అవునట్లుగా సహాయం చేయండి. కృపయు సన్నిధి సమాధానం నీ బిడ్డలకి తోడుగా ఉంచండి. ఈ వాక్యాలు వింటూ మేము మీ యొక్క ఆత్మచేత నడిపించబడుతూ మిమ్మల్ని ఎదుర్కోవడానికి సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావం మీరు మాత్రమే పొందమని నజరేయుని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభురాకడి వరకు ఆయన ద్వారా ఈ లోకమును ఐగుప్తు యొక్క ప్రతి ప్రభావం నుంచి విడిపించబడాలని ఆశపడి చేతులెత్తి ప్రార్థన చేయుచున్న వారందరికీ కృపయు సన్నిధి సమాధానం నిరంతరము తోడేమిటి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.